ఏ గాయ్ సో వెల్కమ్ టు అనదర్ జీటీఏ గేమ్ ఎంప్లై మీ అందరు నేను తెలిసిందే ట్రవర్ అంటారు నన్ను మా జిమ్ గారు వచ్చేసి ఏదో బిజినెస్ పెట్టుకున్నాడు మా ఫ్రాంక్లిన్ గారు కూడా ఏదో చేసుకుంటాడు నాకు వచ్చేసి కాలు ఎరిగింది మొగం జినిగింది మన దగ్గర డబ్బులు కూడా అయిపోయి అందుకే వచ్చేసి డెలివరీ లా జాయిన్ అవ్వడానికి అమెజాన్ ఆఫీస్ దగ్గరికి వచ్చాను నిన్ననే మొత్తం మాట్లాడేసా మా బాబాయ్ బాబాయ్తో జహ్ బాబాయ్ చేసుకున్నాడు జాబ్ అందుకే ఈరోజు వచ్చేసి కొన్ని డెలివరీ అయితే చేద్దాము ఎట్లా ఒకటి పైకి వద్దాం ఇంకా ఈ డబ్బులు వచ్చిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము చూద్దాం ఏం జరుగుతుందో వెళ్దాం ఆడ ఆడొక మేనేజర్ ఉంటాడు ఆడతో మాట్లాడన్నాడు జబ్బాబాయ్ వెళ్ళి మాట్లాడదాము మాట్లాడేసి ఇప్పించుకుందాం జాబ్ తొందరగా అప్పుడే పార్సల్స్ అయితే రెడీ అయిపోయాయి అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం వెళ్ళి ఈయన్ని అనుకుంటాం మేనేజరు బాబాయ్ నమస్తే నమస్తే అక్కడ ఉన్నాడు బాబాయ్ మాట్లాడదాము అన్నీ ఇక్కడ ప్యాకేజెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తాను బాబీ బిడ్లు చూసుకుంటున్నావా చూడొచ్చు చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఓ బండి అయితే మనం కూడా ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఇంక మనం కూడా డెలివరీ చేయడం స్టార్ట్ చేయాల్సిందే ఇంకా ఎన్నతో మాట్లాడదాము అన్నా నమస్తే అనా నా నమస్తేనా ఈందా మాట్లాడలేదు వీడితో మాట్లాడి మీ అందరికి చెప్తా గాయస్ మ్యాటర్ ఏదంటో నువ్వు మాట్లాడినానా ఈడికేం పోయే కాలం వచ్చిందయ్యా ఇప్పుడు మాట్లాడాడు గైస్ మనకైతే జాబ్ ఇచ్చేసాడు ఫస్ట్ వచ్చేసి ఈ బండి అయితే మనం ఇప్పుడు తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి కదా మనకైతే అడ్రస్ ఇచ్చాడు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకచ్చేసి ఇచ్చేసి రావాలంతే సింపుల్ చూడొచ్చు ఐ మీన్ అన్నీ అమెజాన్ బాక్స్లు అన్నీ వెళ్దాం గైస్ ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే పని అయిపోతుంది ఈరోజు ఈరోజు అంతా ఈ జాబే మనకు నేను చేస్తే ఒక నాలుగైదు డెలివరీ చేస్తా అంతే ఎక్కువ చేయలేను నాకు గుద్ద బరువు అంతే ఇంకా వెళ్ళిపోదాం గైస్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తొందరగా డెలివరీ ఇచ్చేస్తే పని అయిపోయింది ఫస్ట్ కస్టమర్ ఎవడు ఆడు ఆ లొకేషన్ తెలుసుకొని ఫస్ట్ వెళ్ళిపోయి ఆడికి ఇచ్చేస్తే అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు తొందరగా ఇచ్చేయాలి ఆడికి ఫస్ట్ అయితే బండి ఇక్కడ ఆపుకొని ఎవడో ఆడి పేరు కనుక్కుందాము ఆడి పేరు ఒక అడ్రస్ డెలివరీ సర్వీస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆడి పేరు ఏం పేరు వచ్చేసి ఆడి పేరుతో మనకు సంబంధం లేదు ఒక లొకేషన్ ఇచ్చాడు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఆడికి ఇచ్చేద్దాము ఆడి పేరుతో మనకి ఎందుకు హూకాగాడు వస్తున్న వస్తున్న మ్యాప్ వేసేసుకున్నా ఇచ్చేస్తే ఆడికి ఫోన్ కూడా చేసా బాబాయ్ మీ పార్సల్ వచ్చిందంటే నేను ఇంటి దగ్గరకున్నా వచ్చేసి ఇచ్చా అన్నాడు వస్తున్నారు ఆకాశ బుచ్చ ఆపుకురా అన్న వెళ్ళి ఇచ్చేద్దాం కొడుక్కి ఈ బండి అయితే స్లోగా దోలమన్నాడు మన ఓనరు ఎందుకంటే ఈ బండి మళ్ళీ పోయింది అనుకో బాయ్ వస్తాడంటే అందుకు పర్లేదు బాయ్ మాకు తెలుసులే ఇచ్చేద్దాం వెళ్ళి తొందరగా బండి కూడా బాగానే ఉంది మన బండి కాదు కాబట్టి కొంచెం స్లోగానే నా బండి అయితే గాలిలో ఎగిరిస్తా ఎగిరించి ఎగిరించి కొడతా నా బండి అదండి ఇంక తొందరగా వెళ్ళిపోదాము హైవే ఎక్కేసా హైవే ఎక్కేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు జరుక్కండి బాబాయిలు కొత్త బండి ఇది అసలుకే ఇది పోయిందనుకోండి నన్ను సామింగ్ తాడాడు తొందర జరగండి అందరు తొందరగా డెలివరీ ఇచ్చేసి రావాలి ఎంత తొందరగా ఇచ్చేస్తే అంత శాలరీ పెంచుతా అన్నాడు ఓకే తొందరగా ఇచ్చేద్దామనేసి ఇంకా తొందరగా బయలుదేరిపోయా తొందరగా ఇంకా బూస్ట్ బూస్ట్ ఈ బండికి బూస్ట్ తాగిచ్చాయ్యా స్లో పోతుంది టూ లవడాలో బండి పర్లేదు పదాం పండి ఇంకా ఈ బండి పోయే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు మళ్ళీ స్పీడ్ డెలివరీ అంటారు మా ఈ బండి పోవట్లేదు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు ఒక్కొక్క స్టెప్ ఎత్తాలి నేను ఇంక అంతే ఇంకా ఓకే గాయ్స్ వచ్చేసాము ఈ లొకేషన్కి బాబా ఎక్కడున్నాడు దీన్ని ఓనరు ఎక్కడున్నారా హూకా ఎక్కడున్నాడు ఇక్కడే అనుకుంటా ఇక్కడే గాయ్స్ అది లొకేషను వెళ్ళి ఇచ్చేద్దాము ఈడే అనుకుంటా ఫోన్లో ఏడైతే గెలుపుకుంటున్నాడు ఈడే ఈడే ఈచ్చేద్దాం ఇంకా బాబాయ్ వచ్చింది ప్యాకేజు ఆడి గుద్ద కూడా ఉండట్లేదు ఇక్కడ రావడానికి అన్న అన్నా అన్న నమస్తేనానా అన్న మీ ప్యాకేజ్ వచ్చింది నా తీసుకొని వచ్చి వద్దా తీసుకోరా హూకా ఇచ్చేసి ఆడికి చెక్ చేసుకుంటున్నాడు ఉన్నాయా ప్యాకేజీలో వెనకాల డోర్ వేయలేదు మళ్ళీ దిగేసి ఆడతో మళ్ళీ ప్యాకేజ్ అన్నీ చెక్ చేపిచ్చేసి ఉన్నాయా లేదనేసి ఇప్పుడు ఎక్కా బండి తలకి మాసిన నా కొడుకు అయ్యా ఆడివిగాడంట ప్యాకేజీలో మళ్ళీ నెంబర్లు అవన్నీ చూసుకొని నావే నావే అంటున్నాడు ఆడి గ్యారెంటీ వచ్చేసి మొగ పిచ్చి పట్టింది అందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు వేరే లొకేషన్కి వెళ్దాం కాసి ఇంకా నెక్స్ట్ ఆడికి కూడా డెలివరీ చేద్దాము ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి లొకేషన్ కూడా వచ్చింది అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డెలివరీ చేసేయడమే ఇంకా పదండి వెళ్దాము ఈ ఫస్ట్ డెలివరీ వచ్చేసి నేను హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసా ఇది ఎంతసేపు పడుతుంది చూద్దాము ఇది కొంచెం లాంగ్ ఉంది బీచ్ దగ్గర ఉంది అక్కడికి చూద్దాము అక్కడే అనుకుంటా ఇక్కడ ఇక్కడే ముందర ఇక్కడ ఏం మ్యాప్ రా ఇది కూకులో మ్యాప్ కడబడలేదు ఓహో మా ఇంటి దగ్గరే మా ఇంటి దగ్గర కాదు సి అనుకుంటా ఎస్ ఆ సి అవుతలే ఇచ్చేద్దాం మెళ్ళి తొందరగా రే బాబాయ్ జరుక్కో బాబాయ్ బండి పెట్రోల్ అయిపోతుంది వచ్చతో నడపాలనుకుంటా నా డబ్బులు కూడా లేవు పెట్రోల్కి వచ్చేసాము వచ్చేసాము ఇక్కడే నాకు తెలుసు నాకు తెలుసు ఈ లొకేషన్ నాకు తెలుసు పదండి వెళ్దాం ఇంకా తొందరగా ఎవడో గుర్తుపట్టాడు నన్ను ట్రవర్ ట్రవర్ అంటున్నాడు వాడికి మాట్లాడేసి చేతిలో లడ్డూ పెట్టేసి వచ్చా ఇంతసేపు పోతాం రా బండి బండిపోయే లోపల పిల్లలు కూడా పుట్టేస్తున్నారు తొందరగా ఇచ్చేయాల నాకు మళ్ళీ పనులు చాలా ఉన్నాయి ఓహో ఇక్కడే గాయ్స్ ఇక్కడే మన సెకండ్ డెలివరీ ఉన్నాడా బాబాయ్ లోపల ఉన్నాడేమో ఏడే ఏడే బాబాయ్ మీ షాప్ సరుకులు వచ్చాయరా తీసుకుందుబా రా బాబాయ్ రా బాబాయ్ తొందరగా తీసుకుండు బాబాయ్కి ఇచ్చేసా ఒక నాలుగు ప్యాకేజీలు చెక్ చేసుకుంటున్నాడు చెక్ చేసుకుని ఆల్రెడీ ఆన్లైన్లో పేమెంట్ చేసేసాడంట ఓకేలే బాబాయ్ వస్తా ఇంకా బాబాయ్ బయొస్తా మళ్ళీ వస్తాలే సాయంత్రం వస్తా బాబాయ్కి బాయ్ చెప్పేసా సెకండ్ డెలివరీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మూడో డెలివరీకి వెళ్దాము అంతే ఇంకా ఇంకొకటి చేస్తా చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి పనుకోవడమే ఈ వచ్చేసి వీక్లీ వీళ్ళు శాలరీ వీక్లీ శాలరీ తీసుకొని దాంతో ఏదో బిజినెస్ చేద్దాము బిజినెస్ చేద్దామా లేకుంటే ఉండని లేపేద్దామా లేపే శక్తి లేదు మన దగ్గర ఫస్ట్ ఇలాంటివన్నీ పనులు చేసి డబ్బులు సంపాదించుకొని ఆ తర్వాత అందరినీ లేపేసి ఇంకా డాన్ మనము డాన్ డాన్ అంటే ఎట్టు ఉండాలి అందరినీ సంపిమింగ్ వేయాలి సంపిమింగ్ వేస్తాను నాకు కూడా టైం వస్తుంది ఓకే కాయస్ ఇంకా బయలుదేరిపోయాము మనము నెక్స్ట్ డెలివరీ ఇవ్వడానికి తొందరగా ఈ డెలివరీ కూడా ఇచ్చేద్దాము ఇచ్చేస్తే పని అయిపోద్ది ఎక్కడుంది బాబాయ్ లొకేషను ఈ లొకేషన్ కొంచెం దూరంగా ఉంది చాలాసేపు డ్రైవ్ చేయాలి తొందరగా అయితే వెళ్దాము మళ్ళీ టైం అయిపోద్ది నాకు తొందరగా వెళ్ళి ఇచ్చేస్తే పని అయిపోద్ది జరుపుకోండి రా రోడ్డు మీద ఎవడే ఆడేవాడు బైక్ వేసుకొని వస్తున్నాడు పిల్లపుక్ బైక్ అది బాబాయ్ జరుక్కోండి బాబాయ్లు మా అమ్మ ఇడ్చుడు అన్నాడు రే రే చిన్నకు పోరా అమ్మమ్మ అమ్మ వ్యాన్ వేసుకొచ్చినాం కదరా ఇక్కడేనా లొకేషను ఇక్కడ కొంచెం ముందర అనుకుంటా ఈ సిటీలో ఏమని నాకు సిటీ వద్దురా బాబు నాకు మా ఊర్లో ఉండేది డివండ్రా డెలివరీలు అడిగి చెప్పే వద్దురా నేను సిటీకి బోన్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ మళ్ళీ పట్టుకొని స్వామింగుతారు నన్ను ఇప్పుడే అందరు సామింగారు మొన్నటి దాకా నన్ను కిడ్నాప్ చేసి బాబా బా నొట్లో ఏదో పెట్టి రాడ్ పెట్టి కొట్టారు నన్ను మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ రాడ్లు పెట్టి కొడతారు నా దగ్గర శక్తి కూడా లేడు కొట్టడానికి ఏం చేయాలో తొందరకి ఇచ్చేసి జంపు జిల్లాని అక్కడి నుంచి మళ్ళీ గ్యాంగ్ వేసుకొని కొడతారు నన్ను అందుకు అందుకు కొంచెం భయం వేస్తుంది పర్లేదు పర్లేదు తొందరగా ఇచ్చేద్దాము సిటీలో కాదులే సిటీలో కాదు ఇక్కడే ఇక్కడే ఓకే సిటీలో కాదు ఇక్కడే ఇచ్చారు నాకు డెలివరీ తొందరగా అయితే ఇచ్చేసి వద్దేద్దాము ఎవడున్నాడమ్మ ఇక్కడ ఓహో అక్కడ అనుకుంటా ఈ షాప్లో ఇవ్వాలనుకుంటా ఇచ్చేద్దాం తొందరగా వెళ్ళి ఆడికి ఇచ్చేసి ఆడోడు బట్టలు ఆర్డర్ పెట్టుకున్నాడు షాపోడు ఆడికి ఇచ్చేసి పార్సెల్ పార్సల్ అన్నీ ఇప్పుడైతే ఏం చేద్దాము నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాన్నా ఇంక సార్లు అండి ఇంక ఇంటికి వెళ్ళిపోదాము మూడు డెలివరీ సార్ నాకు ఓపిక అయిపోయింది ఇంకా తొందరగా వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అదండి ఇంకెళ్ళిపోదాం ఇంకేం పీకే పని ఉంది మనకు తొందరగా వెళ్ళిపోతే పని అయిపోద్ది తినేసి పనుకోవడమే ఇంకా సార్ డైలీ మూడు లే సారీ బాబా ఏమనుకోవద్దు వీడు బస్సు ఎట్ట దూరిస్తున్నాడు బండి బాబాబా డ్రైవింగ్ రాదు ఏంది రాదు అందరు రాకేష్ మాస్టర్ దగ్గర నేర్చుకుని ఉంటారు డ్రైవింగ్ ఒకడికి డ్రైవింగ్ రాదు ఇక్కడ ఏం చేయాలి అట్లా అలాంటి మనుషులు ఉన్నారు మన సిటీలో లాస్ ఆంటల్స్లో తొందరగా సిటీకి తుఫాన్ వచ్చేస్తా అందరు చచ్చిపోతారు నేను ఒకడనే ఉండొచ్చు ఇంటికి వెళ్ళిపోదాం గైస్ ఇంకా నాకైతే బోరు కొడుతుంది మా ఇంటి దగ్గర ఎవడో ఉన్నాడంట ఆడికి కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తే అది కూడా పని అయిపోద్ది మా ఇంటి సరౌండింగ్లోనే చూద్దాము కుదిరితే ఈరోజు ఇస్తా లేకుంటే రేపు ఇద్దాము ఎట్లా కుడితే అట్లా ఈరోజైతే ఈరోజు రేపైతే రేపు చూద్దాం ఏం జరుగుతుందో తొందరగా వెళ్ళిపోదాం మనము ఏ సంపనలేరా సంపన్లేరా భయపడొద్దురామ్మ మా ఊర్లో ఏం భయపడతారయ్య సంపేస్తాను తొక్కను లే బండి బాబాయ్ జరుక్క బాబాయ్ తొందరగా వెళ్ళాలి నేను నాకు పని ఉంది చానా బాబాయ్ బాబాయ్ జరుక్కోండి బాబాయిలు జరుక్క అమ్మా జరుక్కోండి అక్కడేదో ఉంది మనకు డెలివరీ అక్కడ ఇచ్చేద్దాము లాస్ట్ డెలివరీ అనుకుంటుంది తొందరగా ఇచ్చేస్తే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడేనా ఓకే గాయస్ ఇక్కడైతే డెలివరీ ఇచ్చేద్దాం ఇంకా బాబాయ్ ఏం కాదు నీకో డెలివరీ వచ్చింది బాబాయ్ రా బాబాయ్ తీసుకుంది పోలా గంట బతిమని ఆడాలా ఆడికి చూడని అన్ని బాక్సులు ఆడివి ఆడికి ఇచ్చేసా ఇంకా ఇంకా నేను వెళ్ళిపోతా గాయ్స్ నా అయితే కాదు ఇంకా తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోతాను నేను నాకు ఓపిక అయిపోయింది పెట్రోల్ ఉందా బండిలో పెట్రోల్ వేయించుకుందాము వేయించుకుందామా వద్దులే మళ్ళీ డబ్బులు బొక్క వెళ్ళిపోదాం పట్టుకుండి ఇంకా ఇక్కడైతే బండి పార్కింగ్ చేసుకుని ఏమైనా తినేద్దాం గాయ్స్ తినేసి ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోతా ఇంకా చాలా నాకు ఓకే గాయస్ సో ఈ వీడియో ఎంతే సో ఈ సిరీస్ ఏమైనా కంటిన్యూ చేయాలనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి మా ట్రవరమాయ చూడండి ఎట్లా కొట్టారు అందరూ బా బాబా మొగం మొగ్గలా పెట్టేశాడు అయ్యా చాలా దారుణంగా అయితే కొట్టారు ఈ వీడియోకి వచ్చేసి ఒక వన్ కే లేక టార్గెట్ పెడతాను అందరూ కంప్లీట్ చేసేయండి అండ్ ఇంకోటి వచ్చేసి మనం టెన్ కేకి అయితే చాలా ఉన్నాము ఒక థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే మా ట్రవరమాయ మళ్ళీ ఫీల్ అవుతాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్ గ్యాస్ Selama ya, bye jeppo. Nih kan tempat silat leh, bye guys singka.